మాలతి ఆ రోజు డైరీకి పాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆమె బాధపడుతున్నట్టు కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఫ్రెండ్ కమలతో ఇలా అంటుంది. ఏం చెప్పమంటావు కమల, నా కోడలు నన్ను బాగా మోసం చేసింది. నేను నా కొడుకు పెళ్లి ఒక మామూలు సాధారణ అమ్మాయితో చేయాలనుకున్నాను, కానీ మా వాడు నా మాట వినలేదు. వాడికి ఇష్టమైన ఒక మోడ్రన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్. తను 10 ఫీట్ల పొడవున్న పైజామా వేసుకొని ఇంట్లో తిరుగుతుంది. ఇంట్లో తను నడుస్తున్నప్పుడు మొత్తం ఇళ్లంతా నిండిపోతుంది. ఎన్నోసార్లు నేను ఆమె డ్రెస్ కారణంగా పడిపోయేదాన్ని కూడా. ఎప్పుడైనా నే ఇంట్లో అంత పెద్ద పైజామా వేసుకోవద్దని చెప్తే నన్ను గయ్యాళ్ళి అంటోంది. ఏం బాధపడకక్క, తను ఇంకా అలాంటి డ్రెస్సులు వేసుకుంటూనే ఉంటే ఏదో ఒకరోజు తను కూడా ఇబ్బందుల్లో పడుతుంది, అప్పుడు తనకే తెలుస్తుంది. కాసేపు అయ్యాక మాలతి పాలు తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఆమె ఇంట్లోకి రాగానే ఆమె కాళ్లకి నీళ్లు తగిలి కాలు జారి పడిపోతుంది. చచ్చన్రా బాబు, దేవుడా నా నడుం విరిగిపోయింది. ఏ బుద్ధి లేనివాడు ఈ తలుపుల దగ్గర నీళ్లు పోశాడు. మాలతి లోపల చూసేసరికి తన కోడలు మేఘ తన డ్రెస్ ఉతుక్కుంటూ కనిపిస్తుంది. అది పొడవైన డ్రెస్ కారణంగా వాష్రూమ్ లో సరిపోదు, అందుకని వాష్రూమ్ బయటే తన డ్రెస్ ని ఉతుక్కుంటూ ఉంటుంది. నీళ్లన్నీ కారుతూ గేట్ వరకు వచ్చేస్తాయి. మేఘ, నీ పైజామా కారణంగా నా నడుం విరిగిపోయింది. దానికి నేనేం చేయాలి? చూసుకుని నడవలేరా? బట్టలు మాసిపోతే ఉతుక్కోవాలా వద్దా? హోలీ పండక్కి మేఘ ఆడపడుచు ఉమా ఎన్నో గంటలు కష్టపడి బయట అందమైన ముగ్గు వేస్తుంది. కాని మేఘ తన పొడవైన పైజామా వేసుకుని ఆ ముగ్గు మీద నుండి వెళ్లేసరికి పైజామా కారణంగా ముగ్గంతా చెదిరిపోతుంది. వదినా, నువ్వు నీ పైజామా చేతులతో పట్టుకుని నడవచ్చు కదా. ఉదయం నుండి నేను కష్టపడి ముగ్గు వేశాను, నేను పడ్డ కష్టం మీదంతా నువ్వు నీళ్లు పోసావు. నువ్వు నిజంగానే గయ్యాలివి. పొడవైన పైజామా చేతులతో పట్టుకుని నడిచేందుకు వేసుకోరు. ఇది నేల మీద దూరం నుండి రాసుకుంటూ వస్తుంది కదా, అప్పుడు దీని అందం మనకు కనిపిస్తుంది. ఉమా ఒకరోజు తన తల్లితో ఇలా అంటుంది. కానీ ఉమా, అది తన అన్ని డ్రెస్లను అల్మారాలో పెట్టి తాళం వేసుకుంటుంది. దాని గురించి ఆలోచించకు. నా దగ్గర ఈ స్ప్రే ఉంది, ఇది ఎవరినైనా గాఢ నిద్రలోకి తీసుకువెళ్తుంది. ఒకరోజు రాత్రి ఉమా మాలతి కలిసి మేఘాని స్పృహ తప్పేలా చేసి ఆమె దిండు కింద నుండి అల్మరా తాళాలు తీసుకుంటారు. వాళ్ళు అల్మరా ఓపెన్ చేసి మొత్తం మేఘ డ్రెస్లను తీసుకుని కత్తెరతో కట్ చేసి చిన్నవిగా చేస్తారు. తర్వాతి రోజు మేఘ నిద్రలేచేసరికి ఆమె తల తిరుగుతూ ఉంటుంది. అబ్బా, ఈరోజు ఎందుకిలా నా తల తిరుగుతుంది? స్నానం చేశాక మేఘ డ్రెస్ వేసుకుని చూసేసరికి ఆ డ్రెస్ పొట్టిగా అయిపోయి ఉంటుంది, అది నేలకు తాకడం లేదు. ఓ మై గాడ్, నా డ్రెస్ ని ఎవరు కట్ చేశారు? మేఘ అల్మరాల నుండి తీసి అన్ని డ్రెస్సులు చెక్ చేస్తుంది. ఒక డ్రెస్ పొట్టిగా ఉంటే మరొక డ్రెస్ మ్యాక్సీలాగా ఉంటుంది. మేఘాకి తన గదిలో ఒక టేబుల్ మీద స్పృహ పోగొట్టే స్ప్రే కనిపిస్తుంది. ఉమా మాలతి దాన్ని ముందు రోజు రాత్రి అక్కడ మర్చిపోయి ఉంటారు. అలాగా, అర్థమైంది. ఈరోజు పొద్దున్నే నా కళ్ళు ఎందుకు తిరిగాయో. తల్లి కూతుళ్ళు నన్ను స్పృహ లేకుండా చేసి మొత్తం నా డ్రెస్లన్నీ పొట్టిగా చేశారన్నమాట. వాళ్ళు నా డ్రెస్సింగ్ స్టైల్ని మార్చుకుంటానని అనుకుంటున్నారా? ఎప్పుడు మార్చుకోను. ఇప్పుడు నేను వాళ్ళిద్దరి డ్రెస్సుల్ని ఏ ఒక్కటి సరిగ్గా ఉండనివ్వను. ఆ రోజు రాత్రి మేఘ తన అత్తయ్య ఆడపడుచులను స్పృహ లేకుండా చేసి వాళ్ళు మొత్తం బట్టలని కత్తెరతో అన్ని చోట్ల కట్ చేస్తుంది. తర్వాత అత్తగారి అన్ని నగలను కూడా మేఘ తీసుకువెళ్తుంది. మమ్మీ, నా బట్టలకు ఏమైంది? ఎంజాయ్ చేస్తున్నారా మా ఐడియర్ అత్తగారు, ఆడపడుచుగారు? అత్తయ్య, నేను మీ మొత్తం నగలన్నీ అమ్మేసి 10 కొత్త డ్రెస్సుల్ని కొనుక్కున్నాను. అవి పాత డ్రెస్సులు కన్నా చాలా అందంగా ఇంకా పొడవుగా ఉన్నాయి. ఇంకోసారి మీరిద్దరూ నా డ్రెస్సుల్ని ఏమైనా చేశారంటే నేను మీ ఇద్దరిని కూడా అమ్మేస్తాను. మేఘ పొడవైన డ్రెస్సుల్ని వేసుకోవడం మానలేదు. ఒకరోజు మేఘ కిచెన్ లో వంట చేస్తుండగా అగ్గిపుల్లలతో స్టవ్ వెలిగించి చూసుకోకుండా విసిరేస్తుంది. తర్వాత వంట చేయడంలో బిజీ అయిపోతుంది. ఈరోజు రమణ్ కి మంచి రుచికరమైన హల్వా తినిపిస్తాను, తిన్న తర్వాత లొట్టలేసుకుంటూ మళ్ళీ అడుగుతాడు. మేఘాకి గుర్తే ఉండదు ఆమె వెనక్కు విసిరిన అగ్గిపుల్ల ఆమె డ్రెస్సు మీదనే పడుతుంది అని. హల్వా అయితే మాడట్లేదు, మరి కాలిన వాసన ఎక్కడి నుండి వస్తుంది? మొత్తం డ్రెస్సుకి మంటలంటుకుంటాయి. మంటలు మేఘ కాళ్ల వరకు వచ్చేసరికి మేఘ గట్టిగా అరుస్తుంది. కాపాడండి, కాపాడండి, మంటలు, మంటలు, నా డ్రెస్కి మంటలంటుకున్నాయి, కాపాడండి. మాలతి ఉమా పక్కింట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.
మేఘ కాలుతున్న డ్రెస్సుతో పాటు ఆ పక్కింట్లోకి వెళ్తుంది. కాపాడండి అత్తయ్య, నా కాళ్ళు కాలిపోతున్నాయి, కాపాడండి. మాలతి ఉమా మంటలు ఆర్పేసరికి మేఘ కాళ్ళు మోకాళ్ల వరకు కాలిపోతాయి. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళ్తారు. ఇప్పుడు చెప్పుకోడలా, బుద్ధి వచ్చిందా లేదా? నన్ను క్షమించండి అత్తయ్య, నేను ముందుగానే మీ మాటలు విని ఇంట్లో పొడవైన డ్రెస్ వేసుకోవడం మానేసుంటే నా కాళ్ళు కాలేవి కాదు. మీరు మళ్ళీ నా డ్రెస్సులను కట్ చేసి చిన్నగా చేయండి, నేను ఎప్పుడు పొడవైన డ్రెస్సులు వేసుకోను. ఒకరోజు సాయంత్రం రోషిణి ఇంట్లో వాళ్ల కోసం కిచెన్ లో టీ తయారు చేస్తూ ఉంటుంది. రోహిత్ వెనక నుండి వచ్చి ఆమెను గట్టిగా పట్టుకుని ఇలా అంటాడు. హలో మై డియర్ బ్యూటిఫుల్ వైఫ్. ఏంటి, ఏమన్నారు మీరు? మీకేం కాలేదు కదా? చాలా బాగున్నాను. ఈ రోజు మా బాస్ నన్ను ఒక స్పెషల్ పార్టీకి రమ్మన్నాడు. మొత్తం ఆఫీస్ లో ఇద్దరిని మాత్రమే రమ్మన్నాడు. పార్టీకా? వావ్, నేను కూడా చాలా రోజుల నుండి బయటికి వెళ్ళనే లేదు. అక్కడ పార్టీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఇంకా నీకు తెలుసా, ఈ పార్టీ సక్సెస్ అయితే నాకు వచ్చే నెలలో ప్రమోషన్ కూడా వస్తుంది. రోష్ని రోహిత్ ఇద్దరు ఎంతో సంతోషంతో పార్టీ కోసం కలలు కంటూ ఉంటారు. అదే రాత్రి ఇద్దరు పార్టీ కోసం డ్రెస్సులు కొనేందుకు షాపింగ్ కి వెళ్తారు. ఈ డ్రెస్ ఎంతో బాగుంది కదా రోష్ని, నువ్వు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకోవు? వావ్, నిజంగానే ఇది చాలా బాగుంది. కానీ ఇలాంటి డ్రెస్ నేను వేసుకోవచ్చా? ఎందుకు వేసుకోవద్దు, నీకు చాలా బాగుంటుంది. ఎలాగో నీకు రెడ్ కలర్ చాలా బాగుంటుంది కదా. లేదు, నా ఉద్దేశం అది కాదు. అత్తగారు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారోనని ఇలాంటి వన్ పీస్ డ్రెస్ వేసుకుంటే. చూడు, అమ్మ సంగతి నేను చూసుకుంటాను, పక్క వాళ్ళ విషయం మనకెందుకు. ఈరోజు ఏదో అంటారు, రేపు మర్చిపోతారు. నేను ఈ డ్రెస్ నీ కోసం కొంటున్నాను, ఓకే? రోహిత్ రోష్ని ఇంటికి ఎప్పుడు వస్తారా అని రోష్ని అత్తయ్య లక్ష్మి ఎదురుచూస్తూ ఉంటుంది. కొడుకు కోడలు తనకి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోవడం లక్ష్మి తట్టుకోలేకపోతుంది. రోహిత్, కోడల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? కనీసం మాట కూడా చెప్పలేదు. అదే అత్తయ్య, మేము రోష్ని నేను షాపింగ్ చేసేందుకు వెళ్ళాం. రేపు నేను ఒక పార్టీకి వెళ్లాల్సి ఉంది. నేను రోష్నిని తీసుకుని ఆ పార్టీకి వెళ్తున్నాను. ఓ, పార్టీకా? ఎలాంటి పార్టీ? కోడలు వస్తానని చెప్పిందా? బాస్ పార్టీ ఇస్తున్నాడు, సిటీలోని పెద్దవాళ్ళంతా వస్తారు. రోష్నికి మంచి డ్రెస్ లేదు, అందుకే మంచి డ్రెస్ కొనేందుకు వెళ్ళాం. అది వినగానే లక్ష్మి కోపంతో రోష్ని వైపు చూస్తూ ఇలా అంటుంది. ఏంటి, వన్ పీసా? పొట్టి డ్రెస్సులు వేసుకుని పార్టీకి వెళ్తావా నువ్వు? లేదత్తయ్య, అది పొట్టి డ్రెస్ కాదు. రోహిత్ కవర్లో నుండి డ్రెస్ తీస్తూ తన తల్లికి ఇలా సర్ది చెప్తాడు. అబ్బా అమ్మా, అన్ని డ్రెస్సులు పొట్టిగా ఉంటాయా? నిజానికి రోష్ని ఆ డ్రెస్ వద్దనే అంది, నేనే బలవంతంగా ఒప్పించుకున్నాను. రియా కూడా వేసుకునేది కదా ఇలాంటి డ్రెస్సులు. అలాగేలే, నాకేం అభ్యంతరం లేదు, నేను మామూలుగానే ఉంటాను. కానీ చుట్టుపక్కల వాళ్ళు విషయం పెద్దది చేయడానికే ఎదురుచూస్తూ ఉంటారు. నేను అదే విషయం చెప్తున్నాను. నువ్వు నీ కూతురు విషయంలో గొడవ పెట్టుకుని ఎలా అయితే అందరి నోళ్లు మూయించావో, అలాగే కొడల విషయంలో కూడా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోళ్లు మూయించు. తప్పకుండా. సరే అమ్మా, నీకిష్టమైతే నువ్వేసుకో. తర్వాతి రోజు రోహిత్ ఆఫీస్కి వెళ్లిపోతాడు. రోష్ని తన డ్రెస్సు, రోహిత్ డ్రెస్సుని జాగ్రత్తగా టేబుల్ మీద పెడుతుంది. లక్ష్మి రాత్రి రోహిత్ ఎదురుగా అయితే ఒప్పుకుంది, కాని రోష్ని వన్ పీస్ డ్రెస్ వేసుకోవడం ఆమెకి అస్సలు ఇష్టం లేదు. నా ఇంటి కోడలు ఇలాంటి డ్రెస్ వేసుకుంటుందా? వెళ్ళలేదు, దీనికి మంచి గుణపాఠం నేర్పించాలి. లక్ష్మి అలా ఆలోచిస్తూ రోష్ని గదిలోకి వెళ్తుంది. అందమైన ఆ డ్రెస్ టేబుల్ మీద పెట్టి ఉంటుంది. లక్ష్మి ఒక కత్తెర తీసుకుని వచ్చి గదిలో ఎవరూ లేకపోవడం చూసి తాను తెచ్చిన కత్తెరతో రోష్ని తెచ్చిన కొత్త డ్రెస్ ని చాలా చోట్ల కత్తిరిస్తుంది. ఇప్పుడు చూస్తాను మేడం గారు ఏ డ్రెస్ వేసుకుంటుందో. ఇంటి పనంతా పూర్తి చేసుకుని రోష్ని మధ్యాహ్నం తన గదిలోకి వస్తుంది. తన డ్రెస్ కత్తిరించి ఉండటం చూస్తుంది. రోహిత్ కి తెలిస్తే తను ఎంతో కోపడతాడని భయంతో ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు లక్ష్మి గదిలోకి వచ్చి రోష్నిని ఇలా అడుగుతుంది. ఏమైంది కోడలా, ఎందుకు ఏడుస్తున్నావు? పార్టీకి వెళ్లడం లేదా ఏమిటి?
అత్తగారి మాటలు వినగానే రోష్నికి అర్థమవుతుంది. అత్తగారు తన కొత్త డ్రెస్ ని అలా పాడు చేసింది అని రోష్ని లోపల ప్రతీకారంతో రగిలిపోతూ ఆమెతో ఇలా అంటుంది. పార్టీకి ఎలాగైనా వెళ్తానత్తయ్య, ఎవరో నా డ్రెస్ ని కట్ చేశారు. కానీ పాపం వాళ్ళకేం తెలుసు, నేను కాలేజీలో డ్రెస్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నానని. ఇలాంటి డ్రెస్ ని నేను చిటికలో మళ్ళీ తయారు చేసేస్తాను. అలాగా, కానీ ఇంట్లో కుట్టి చేసిన డ్రెస్, ఇంట్లో కుట్టుకున్న డ్రెస్ ని పార్టీకి ఎలా వేసుకుని వెళ్తావు నువ్వు? ఆ విషయం గురించి మీరేం బాధపడకండి అత్తయ్య, పార్టీలో నేను వేసుకున్న డ్రెస్సే అందరికన్నా బాగుంటుంది. మీ కోడలు ఎలాగైతే మన ఏరియాలో మెరిసిపోతుందో అలాగే ఆ పార్టీలో కూడా మెరిసిపోతుంది. లక్ష్మికి తన కోడలికి ఉన్న నమ్మకాన్ని చూసి తన ప్లాన్ ఫెయిల్ అయిందని అనుకుంటుంది. రోష్ని గది బయట అలా తిరుగుతూనే ఉంటుంది. ఏదో కారణంగా రోష్ని గదిలో నుండి బయటికి రాగానే ఆమె కొత్త డ్రెస్ ని కూడా పాడు చేయాలి అని. కాని ఆ గది తలుపులు తెరుచుకోవు. సాయంత్రం 6 గంటలకు రోష్నిని తీసుకువెళ్లేందుకు రోహిత్ ఇంటికి వస్తాడు. అమ్మా, ఏమైంది? దేని గురించి అంత టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ గానా? నేనా? లేదు బాబు, నేను ఏం ఆలోచిస్తున్నానంటే మీరు పార్టీకి ఎప్పుడు వెళ్తారా అని, కోడలు ఇంకా రెడీ అయిందో లేదోనని. రెడీ అయి ఉంటుంది. నేను గంట కిందే తనకి ఫోన్ చేసి చెప్పాను రెడీ అవ్వమని. అసలు నీ కోడలు ఎక్కడుంది? కనిపించట్లేదు. లక్ష్మి రోహిత్ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు అయ్యాక రోష్ని రెడీ అయ్యి బయటికొస్తుంది. తల్లి కొడుకులిద్దరూ కళ్ళప్పగించి ఆమెను చూస్తూ ఉండిపోతారు. రోష్ని తన చేతులతో ఒక అందమైన డ్రెస్ ని తయారు చేస్తుంది. ఆ డ్రెస్ లో రోష్ని ఒక సినిమా హీరోయిన్ లాగా కనిపిస్తుంది. ఆ డ్రెస్ లో రోష్నిని చూడగానే రోహిత్ ఎంత సంతోషిస్తాడంటే తను కొన్న డ్రెస్ గురించి అడగడమే మర్చిపోతాడు. కోడలా, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ డ్రెస్ క్లాత్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అత్తయ్య, ఇది మీరిచ్చిందే కదా. మీరు మీకిష్టమైన చీరిచ్చి ఉండకపోతే నేను ఈ అందమైన డ్రెస్ తయారు చేసుకునేదాన్నే కాదు. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. లక్ష్మికి తన కోడలి మాటలు అర్థమవుతాయి. రోహిత్ రోష్నిలు ఇంట్లో నుండి వెళ్లిపోగానే తన గదిలోకి వెళ్తుంది. గదిలో తనకి చాలా ఇష్టమైన ఖరీదైన చీర ముక్కలు కనిపిస్తాయి. ఆమె కోడలు ఆమె చీరను కట్ చేసి తన కొత్త డ్రెస్ తయారు చేసుకుంటుంది. ఆ రాత్రి తనకి ఇష్టమైన చీర చిన్న చిన్న ముక్కలతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండిపోతుంది.